మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాకు ఎప్పుడు ఎవర్ని ఏకవచనం తోటి పిలవడం అన్నిసార్లు చదువుండి తప్ప ఎవర్ని ఏకవచనంతో పిలవం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నన్ను పిలిచారు. ఆయన పిలిచి చాలా పవన్ నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నాను నువ్వు రావాలి. నేనేం చెప్పానంటే ఆయనకి ఆ రోజున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్పి నేను రాలేనండి. ఎందుకంటే మొన్నదాకా మనం ఒకరి మీద ఒకళ్ళు పోరాడుకున్నాం, ఈరోజు సడన్ గా నేను వస్తే మీకు బాగుండదు, నాకు బాగుండదు, మా జన సైనికులకి బాగుండదు, మా వీర మహిళలకి బాగుండదు. ఖచ్చితంగా ప్రజలు మీకు చాలా బలమైన మద్దతు ఇచ్చారు. మీకు 151 సీట్లు ఇచ్చారు. 100% మేము దానికి మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలుపుతున్నాను. వారికి చెప్పింది ఏంటంటే నేను ఒక కన్స్ట్రక్టివ్ ప్రతిపక్షంగానే ఉంటాను. మిమ్మల్ని ఎప్పుడు వ్యక్తిగతంగా ఒక్క మాట అనను. ఎప్పుడు కూడా మాట్లాడితే పబ్లిక్ పాలసీ, ప్రజా సమస్యలు మీ దృష్టిలో తీసుకొస్తాను తప్ప ఏం మాట్లాడినా ఆ రోజు చెప్పాను. ఆ రోజు మాట్లాడినప్పుడు కూడా వారికి నేను చెప్పింది ఆయనను ఏకవచనంతో పిలిచినా నేను ఆయనకి చాలా మర్యాదగా అలాగే సార్ జగన్ గారు అలాగే సార్ ఇలాగే సార్ మాట్లాడాను. ఎందుకు ఈ మధ్యనే జగన్ నువ్వు అని అంటున్నానంటే ఎప్పుడు పాలిటిక్స్ లో ఒక యుద్ధంలో కానీ ఇంక్లూడింగ్ ఫ్యాక్షన్ యుద్ధాల్లో కూడా మాఫియా వాళ్ళు కూడా ఆడవాళ్ళ జోలికి ఎప్పుడు రారు. మగాళ్ళు మాట అనుకుంటారు. మధ్య యుగాల్లో విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు మన ఆడవాళ్ళని ఏదైనా చేశారేమో కానీ మన దేశపు రాజులు ఛత్రపతితో సహా ఛత్రపతి శివాజీ మహారాజు లాంటి మహానుభావులు ఎప్పుడు విదేశాల నుంచి దురాక్రమణదారులు వస్తే వారి పాలకుల్ని వారి ఆడవారిని ఎప్పుడు ఒక్కసారి కూడా చేయలేదు. ఇది మన దేశ సంస్కృతి. ఈ వైఎస్